దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల వినియోగదారులకు, ముఖ్యంగా రైతుల కోసం. రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా, అదే మన ధ్యేయంగా, ప్రగతి మార్గంగా. రైతు రుణమాఫీకి, రైతులకు ఆర్థిక సహాయంతో దినదినం కాదు క్షణక్షణం వినూత్నంగా ఆలోచిస్తూ విశిష్టంగా ఆచరిస్తోన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేంచేశారు ఈ గణతంత్ర దినోత్సవ వేదిక దగ్గరకు. 24 గంటల విద్యుత్తు, మిషన్ భగీరథ, కాకతీయ మిషన్, ఇంటింటా చదువుల తల్లి సాక్షాత్కరించే కేజీ టు పీజీ విద్యా విధానం, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో. ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ వేదికలపై సైతం సగర్వంగా ఎన్నో సందర్భాల్లో విశ్వాసంతో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న ఈ సింగిల్ విండోకి చట్టమే తప్ప ఎలాంటి గ్రిల్స్ లేవు అంటూ అలాంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. Ladies and gentlemen, Shri ESL Narasimhan, the Honorable Governor of Telangana, has arrived and the Honorable Chief Minister is receiving him. The Honorable Chief Minister is introducing the civil and military dignitaries of the state to the Honorable Governor. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. అక్కడికి రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ నరసింహన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేరుకున్నారు. అమర వీరులకు నివాళులు అర్పించిన కేసీఆర్ ప్రస్తుతం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. జెండాను ఆవిష్కరించి ఈ వేడుకల్ని ప్రారంభిస్తున్నారు. మరి కాసేపట్లో శకటాల ప్రదర్శన కూడా ఉండబోతోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అమరవీరులకు నివాళులు అర్పించి ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్
గౌరవ వందనాన్ని స్వీకరించడానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రులు, అధికారులు, అదేవిధంగా పరిపాలనా విభాగానికి సంబంధించిన ముఖ్యమైన ఉన్నతాధికారులందరూ కూడా ఈ వేడుకలకు చేరుకున్నారు. జాతీయ పతాక ఆశీస్సులు మనందరికీ అన్ని వేళలా అందాలని కాంక్షిస్తోంది యావత్ భారతదేశం. గణతంత్ర దినోత్సవ సందేశం. The parade commander has now reported to the honorable governor that the parade is ready for his review and inspection. The honorable governor is proceeding for the inspection of the parade contingents and is accompanied by group captain Sudeep Rajan, the parade commander. Vijayi Vishwa Tiranga Pyara Jhanda Uncha Rahe Hamara Anni Velala Bharatiyulandariki కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవేదం సమవాదం సమ సంస్కృతి నాటి అన్ని సదుపాయాలు సకల సౌకర్యాలు కుల మత వర్ణ ప్రాంత విచక్షణ లేకుండా అందరికీ అందించేందుకు మన జాతి నేతలు మనకు అందించిన స్వాతంత్ర్య ఫలాల్ని పరిపూర్ణంగా అనుభవించేందుకు భారత రాజ్యాంగం ప్రసాదించారు మహనీయులు. ఆ రాజ్యాంగ రచన సంవిధానాన్ని నిత్య జీవిత విధానంగా మలుచుకుంటోంది యావత్ భారతదేశం. గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు జాతీయ పతాకను ఆవిష్కరించి అదిగో గౌరవ వందన కార్యక్రమంలోనూ కవాతులోనూ పాల్గొంటున్న పటాలాల్ని కంటింజెంట్లను పర్యవేక్షించేందుకు కదలి వెళ్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో వారి సుదీర్ఘ అనుభవాన్ని వారి నేపథ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఒక మార్గదర్శనం చేస్తోన్న గవర్నర్ గారిని తెలంగాణ రాష్ట్రం అభినందిస్తున్నది, అభివాదాలు సమర్పిస్తున్నది. గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అత్యంత కీలకమైన అంశాల్ని సునిశితమైన మేధస్సుతో సున్నితంగా ఆలోచిస్తూ క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తున్నారో యావత్ దేశం అబ్బురపడుతున్న తీరు మనకు తెలుసు. నిరంతర విద్యుత్తుతో నిరంతర అభివృద్ధి, చరిత్రలో సరికొత్త అధ్యాయంగా ఇంటింటికి తాగునీటి మిషన్ భగీరథ, చెరువుల పునరుద్ధరణ కాకతీయ మిషన్, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం, కేజీ నుంచి పీజీ దాకా అద్భుత గురుకుల విద్యా విధానం, రాష్ట్ర సంక్షేమానికి రైతు సంక్షేమమే ప్రధానం అంటూ రైతుల కోసం అనేకానేక పథకాలు, సింగిల్ విండో విశిష్ట విధానంతో టీఎస్ ఐపాస్, మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్, మన పెళ్లికి ఎదిగిన తల్లులకు అందచేస్తున్న కానుక, అందమైన జీవితానికి ఆనవాళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇంకా అతివల రక్షణకు ప్రత్యేక పథకం షీ టీమ్స్, ఆనందంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులు షీ టీమ్స్తో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు తెలుసు. ఆడబిడ్డలకు అద్భుత వరాలుగా ఆరోగ్యలక్ష్మి, ప్రతి చెరువుకు జలకళ, ప్రతి పొలానికి జీవకళ, బంగారు పంటలతో తెలంగాణ కళకళలాడుతూ ముందుకు సాగు.